टीएसपीएससी पेपर लीकेज तर्वाता तोलिसारी ग्रूप वन परीक्ष निर्वहिंचेंदुकु एर्पाट्लु पूर्ति चेसिंदी। बोर्ड इवाल उदयं 10:30 गंटल नुंची मध्याह्नं 1 गंट वरकु ग्रूप वन प्रिलिम्स एग्जाम निर्वहिंचनुन्नारु। 15 निमिषाल मुंदे परीक्षा केंद्राल दग्गर गेट्लनु मूसेस्तामनि चेप्पारु। अभ्यर्थुलु हाल टिकेट तो पाटु प्रभुत्व गुर्तिंपु पोंदिन एदैना ऐडी कार्ड खच्चितंगा तीसुकुरावालनि सूचिंचारु। मोत्तं 503 पोस्टुल भर्तीकि गत संवत्सरं नोटिफिकेशन विडुदल चेसिन टीएसपीएससी गतेडादि अक्टोबर 16 परीक्ष निर्वहिंचिंदि। ग्रूप 1 पेपर लीक अवडंतो तिरिगि इवाल परीक्ष निर्वहिस्तुन्नारु। इक उम्मडि నల్లగొండ జిల్లాలో ग्रूप 1 प्रिलिम्स एग्जाम कु संबंधिंचि मरिंत समाचारान्नि शेखर अंदिस्तारु। उम्मडि నల్గొండ జిల్లాలో గ్రూప్ 1 ఎగ్జామ్ కు సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రాంగం। ఇప్పటికే సెంటర్లు ఎవరైతే అలర్ట్ చేశారో అలర్ట్ చేసిన సెంటర్ల వద్దకు స్టూడెంట్స్ అందరూ కూడా వస్తున్నారు। ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద ఉన్నాం। ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి వాళ్ళందరూ కూడా బారులు తీరిన పరిస్థితి। ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 28999 మంది అభ్యర్థులు ఉన్నారు। ఇక్కడ ఉదయం 10:15 పరీక్ష స్టార్ట్ అవుతుంది। 1 గంట వరకు కూడా ఎగ్జామ్ కొనసాగుతుంది। ఎప్పటికప్పుడు ఆ విద్యార్థులకు ఇప్పటికే ఆల్ టికెట్ మీదనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు। వాళ్ళెవరూ ఎలక్ట్రానిక్ వస్తువులు కావొచ్చు అదే విధంగా సెల్ ఫోన్లు పౌచ్లు ఏవి కూడా అనుమతి ఇవ్వడం లేదు। ప్రస్తుతం ప్రతిది కూడా తనిఖీ చేసిన తర్వాతనే పోలీసులు లోపలికి పంపిస్తున్న పరిస్థితి। ఈ మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు నల్గొండ జిల్లా కేంద్రం నల్గొండ జిల్లాలోని 51 కేంద్రాలు 16095 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారు। సూర్యాపేట జిల్లాకు సంబంధించి 32 మంది పరీక్షా కేంద్రాలు లో ఎగ్జామ్ రాస్తుండగా మొత్తం కూడా 9170 మంది అభ్యర్థులు ఉన్నారు। యాదాద్రి జిల్లాకు సంబంధించి 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు। అక్కడ 3644 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారు। వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా గానీ వాళ్ళు వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం పోలీస్ యంత్రంగో అదే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక హెల్ప్ లైన్ ని కూడా నంబర్ ని కూడా ఒకటి డిస్‌ప్లే చేశారు। ఆ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి వాళ్ళు ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు। ప్రస్తుతం మనం చూడొచ్చు పోలీసులు కూడా వాళ్ళందరిని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు। మరోవైపు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు। ప్రతిది కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు। గతంలో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్ కు సంబంధించి పేపర్ లీకేజ్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి స్టూడెంట్స్ అందరూ కూడా వస్తున్నారు। వాళ్ళందరిని కూడా ఒకసారి మాట్లాడదాం। అమ్మ గతంలో రాశారా ఎగ్జామ్? లేదు, ఇదే ఫస్ట్ టైం। అంటే లాస్ట్ టైం ఎగ్జామ్ అటెండ్ చేయలేదా? లేదు. మీరు ఎగ్జామ్ లాస్ట్ టైం అటెండ్ చేశారా? ఆ మళ్ళీ రాస్తున్నారు, అటెండ్ చేస్తున్నారు, మళ్ళీ రాయడం। ఇంకా చాలా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు చూడొచ్చు ఇక్కడ। వీళ్ళతో కూడా మనం లాస్ట్ టైం ఎగ్జామ్ రాశారా? ఫస్ట్ టైం ఓకే బాగానే రాశాను, కానీ సెకండ్ టైం అయితే ఇంట్రెస్ట్ లేదు, క్యాన్సిల్ చేసి మళ్ళీ రాయడం వల్ల ఆ ఇంట్రెస్ట్ అనేది లేదు। చాలా మంది ఉన్నారు మాట్లాడదాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి। లాస్ట్ టైం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? లాస్ట్ టైం పర్వాలేదు, ప్రిపేర్ అయ్యి రాశాం। ఈసారి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎప్పుడైనా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదండి, ఇవి అన్నీ ఆలోచించారు కదా, ఇప్పుడు మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాను। టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలని అనుకుంటున్నారు? ఇంక అవన్నీ ఆలోచించట్లేదండి, ఇప్పుడైతే ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నాం మేము। ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కదా, మనకి అవి ఐడియా ఉండదు కదా, మన చేతిలో లేని పని, మన చేతిలో ఉన్నది చదివి రాయటం। లాస్ట్ టైం పేపర్ లీక్ అయినప్పుడు డిసప్పాయింట్ అయ్యారు? ఖచ్చితంగా, అంతే కదా, కష్టపడి చదివినప్పుడు డిసప్పాయింట్ అవుతాం కదా, కాకపోతే ఇప్పుడు ఆశా దృక్పథంతో మళ్ళీ రాస్తాం। మొత్తం ఎగ్జామ్ సెంటర్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఈసారి కూడా అంటే ఎవరితో ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం, ఎగ్జామ్ రాస్తున్నామని చెప్పుకొస్తున్న పరిస్థితి। మరోవైపు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ ఎగ్జామ్ సీరియస్గా కండక్ట్ చేయాలని చెప్పేసి అక్కడ స్టూడెంట్స్ కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది। ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రవితో శేఖర్ V6 నల్గొండ జిల్లా।